అధ్యక్ష చట్టం ఇదే కాంగ్రెస్ సభ్యులు ఇక్కడ విమర్శిస్తారు. ఇది కథ ఢిల్లీలో పాజీ. అరే మలన సాగర్ ఎలన సార్ కాదా బాబు, చట్టం అది మలన సాగర్ ఎలన సార్ కాదు అధ్యక్ష, మల్లన్న సాగర్ ఎలన సార్లు కావు. ఎక్కడ ఏదైతే చట్టం ఉందో, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉందో దాని ప్రకారం ఇస్తారు, అంతే. అది చట్టం అధ్యక్ష. తెలంగాణ మొత్తానికి ఒకటే ప్యాకేజ్ ఉండదు అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా భూముల ధరలకు పాలమూరు జిల్లా భూముల ధరలకు కలుస్తారు అధ్యక్ష. చట్టం చెప్పింది, మీరు చేసిన చట్టమే కాబట్టి ఏ సాగర్ ఉండదండి. ఎక్కడ రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఉండదో దాని ప్రకారం ఇస్తారు అధ్యక్ష. అధ్యక్ష మీరు చట్టాలు చదవక, మీరు చేసిన చట్టం మీద మీకే అవగాహన లేక, మీరు చేసిన చట్టం మీరే అర్థం చేసుకోక ఈ విధంగా చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఇంకేదో కొన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళ మొత్తం ప్రభుత్వ కాలంలో ఏనాడు కూడా వాళ్ళ జీవితంలో సఫాయి కర్మచారుల గురించి ఆలోచించలేదు అధ్యక్ష. వాళ్ళని కట్టు బానిసల్లాగా పనిచేసినారు, పాపం వెట్టి సాకిరి చేయించుకున్నారు. ఈ మధ్యనే మేము 8,500 రూపాయలు వాళ్ళకి పెంచినాం అధ్యక్ష. అక్కడ ఉండేటువంటి పనిచేసే వాళ్ళ గురించి అడ్డగోలు ఉండడానికి లేదు. నియమ నిబంధనలు రూపొందించి మానవత దృక్పథంతో వ్యవహరించి పనిచేయమని చెప్పినాం అధ్యక్ష. నిబంధనలు జరుగుతూ ఉన్నాయి. కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రి గారు చూస్తూ ఉన్నారు, దాన్ని షార్ట్లీ సెటిల్ డౌన్ చేస్తాం. పంచాయతీలో పనిచేసే ప్రతిభానికి కూడా కడుపు నిండాలనేది మా ఉద్దేశం, ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. పోలీస్ రిక్రూట్మెంట్ అని మీరు చెప్పినారు, గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజు కూడా 18,000 మంది పోలీసులను ఒకటే ఒకసారి రిక్రూట్ చేసిన ఘనత ఎవరికి లేదు, తెలంగాణ గవర్నమెంటే చేసింది. నెక్స్ట్ వీక్ అధ్యక్ష, భవిష్యత్ రాబోయే 3-4 రోజులలో లైక్లీ 25th నాడు ఆ వివరాలు ఫలితాలు ప్రకటిస్తారు. మన దగ్గర పోలీస్ ట్రైనింగ్కు స్థలం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నేనే స్వయంగా అభ్యర్థించిన, ఒక 4,000 మందికి మాకు జాగ లేదు, మీ దగ్గర ఉన్న కాలేజీలు వాడుకుంటున్నారు వాడుకోమన్నారు. మన దగ్గర ఇప్పుడు ఒక 14,000 మందికి ఇక్కడ ఇస్తాం ట్రైనింగ్, మిగిలిన 4,000 మందికి అక్కడ ఇస్తారు అధ్యక్ష. ఈ 18,000 మందిలో 16,000 మాత్రమే కానిస్టేబుల్స్, వీళ్ళందరికీ కూడా ఐ థింక్ అనదర్ 3-4 డేస్లో ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు, ఇందులో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు చింతించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అధ్యక్ష, గ్రీన్ హౌజెస్కు డబ్బులు ఇస్తలేరని వారు అన్నారు. పాలీ హౌస్ ఒకటే అయితే అధ్యక్ష నాకు గంత తెలియదండి అయితే.